10 రోజుల తర్వాత సెప్టెంబర్ 19న ఆ విషయం వెలుగులోకి వచ్చింది. అది కూడా నిందితులు పంపిణీ చేసిన ఎంఎంఎస్ ద్వారా. ఆ ఎంఎంఎస్ ల ద్వారా విషయం మొదట ఊరంతా తెలిసి చివరకు తండ్రి వద్దకు వెళ్ళింది. సిగ్గుతో బిక్కచొచ్చిన ఆ తండ్రి కన్నీళ్లతో వేడుకున్నా కనీసం ఫిర్యాదు తీసుకోవడానికి కూడా నిరాకరించారు స్థానిక పోలీసులు. చివరికి నలుగురిలో తలెత్తుకుని తిరగలేనంటూ ఆ అభాగ్య తండ్రి ప్రాణాలు తీసుకోవాల్సి వచ్చింది. ఇదే కాదు, హర్యానాలో ఈ ఒక్క ఏడాదే సుమారు 650 మానభంగాలు చోటు చేసుకున్నాయి. వాటన్నింటిలో ఎక్కువ మంది బాధితులు దళితులే. చివరకు ఈ ఘటనల ఆక్రందనలు కొత్త ఢిల్లీనే తట్టిలేపాయి. ఐక్య ప్రగతిశీల కూటమి అధినేత్రి సోనియా గాంధీ ఈ 9వ తేదీన అక్కడ పర్యటించి వచ్చారు. జింద్ అత్యాచార ఉదంతంలో ఆత్మహత్య చేసుకున్న దళిత బాలిక కుటుంబ సభ్యుల్ని, సత్యాఖేరాలోని బాధితుల కుటుంబ సభ్యుల్ని ఓదార్చిన ఆమె దోషుల్ని కఠినంగా శిక్షించాలన్నారు. కాకపోతే సోనియా హర్యానా పర్యటనకెళ్లిన అదే రోజు రాష్ట్రంలో మరో 4 అత్యాచార ఘటనలు నమోదు కావడం అక్కడి సమస్య తీవ్రతకు నిదర్శనం. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉంటే ఏ రాజకీయ నాయకులైనా ఏం చేస్తారు? బాధితుల కోసం 4 ఊరటనిచ్చే మాటలు చెబుతారు, ఒకడుగు ముందుకేసేవారు న్యాయం కోసం పోరాడతారు. కానీ హర్యానా నాయకులు మాత్రం దానికి పూర్తి విరుద్ధంగా వ్యవహరించారు. అసలు వివాదానికి కేంద్ర బిందువయ్యారు. దానికి నేతల ఈ వ్యాఖ్యలే నిదర్శనం. ఇంత బాధ్యత రాహిత్యమా అంటూ దేశవ్యాప్తంగా దుమారం రేగడంతో తరువాత చౌతాలా గారు గొంతు సవరించుకున్న ఆయన ఉద్దేశం ఏంటో దేశం మొత్తం తెలిసింది. ఔర్ ఆజ్ హర్యానా ప్రదేశ్ మే హాలాత్ మొగలియా సల్తనత్ సే భీ జ్యాదా బద్తర్ హైన్. ఆజ్ కిసీ కీ జాన్ మాల్ ఇజ్జత్ సురక్షిత్ నహీ. ఉస్ సందర్భ్ మే అగర్ కిసీ ఖాప్ నే యా కిసీ వ్యక్తి విశేష్ నే అగర్ లడ్కీ కీ ఉమర్ 15 సాల్ యా ఉస్సే కమ్ బతానే కీ బాత్ కీ హై. సర్కార్ కో ఏక్ సుజావ్ హై. సర్కార్ మానే నా మానే कोई भी अपना सुझाव दे सकता है. उसके साथ मेरा समर्थन जोड़ दिया. मैं खुल करके कहना चाहता हूँ, ना हमारा कोई समर्थन है ना हम किसी का विरोध करते हैं. ఇక హర్యానా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యుడు ధర్మవీర్ అయితే అత్యాచారాలపై మరీ అడ్డగోలుగా నోరు పారేసుకున్నాడు. కళ్ల ముందే ఎందరో దళిత బాలికలు బలైపోయిన తరువాత ఓ ప్రధాన రాజకీయ పార్టీ నేత నుంచి ఈ తరహా వ్యాఖ్యలు ఎవరూ ఊహించి ఉండరు కూడా. గోయత్తు వ్యాఖ్యలపై మహిళా సంఘం చైర్పర్సన్ మమతా శర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తరువాతే నష్ట నివారణ చర్యలు ప్రారంభించిన కాంగ్రెస్ క్రమశిక్షణా చర్యల కింద ధర్మవీర్ కు తాకీదులు పంపింది. ఇక అత్యాచారాల్లో మరో పార్శ్వం అక్కడి సామాజిక పరిస్థితులు. ప్రస్తుత రచ్చకు అసలు మూలాలు. ఎందుకంటే నేటికి హర్యానా గ్రామీణంలోకి వెళితే అక్కడ చట్టంతో పనిలేదు, న్యాయస్థానాల భయం అంతకంటే లేదు. అన్నింటికీ వాళ్లు చెప్పిందే వేదం, చేసిందే శాసనం. ఏ కులమైతే మనకొద్దు అంటూ మన జాతి నిర్మాతలు నెత్తినోరు కొట్టుకున్నారో ఆ మాటకు విలువలేదు. చట్టంతో పని లేకుండా సొంత శాసనాల్ని అమలు చేసే స్థానిక కుల కోర్టులే కాప్ పంచాయతీలు. ఇటీవల మానభంగాల ఘటనల్లో ప్రత్యేకించి దళిత మహిళలపై అత్యాచార సందర్భాల్లో కుల పంచాయతీలు పెట్టేసి గొడవని అక్కడితో తొక్కిపెట్టేసే ప్రయత్నాలు చేశారు. తప్పు కింద నామమాత్రపు జరిమానాలు కట్టించేసి వివాదం ముగిసింది అనిపించడంలో వారు సిద్ధహస్తులు కూడా. ఎందుకంటే అక్కడ వారి మాటకు ఎదురు చెప్పే సాహసమే ఎవరికీ లేదు. ఆ కండకావరంతోనే గతంలో పరువు హత్యలతో విమర్శలకు ఎదురు నిలిచారు ఆ కుల పెద్దలు. కానీ ఇప్పుడు బాధితులు అడ్డం తిరగడంతో కేసులు పోలీసుల వరకు కోర్టుల వరకు వెళ్లి వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి.